నమస్కారం. వాజి న్యూస్ కి స్వాగతం. మీతో శర్మ బుల్టెల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో న్యాయ విద్యార్థుల కార్యక్రమం. స్పోర్ట్స్ లాను ఉద్దేశించి ప్రసంగించిన హైకోర్టు జడ్జి నాగేశ్వర జనార్దన రెడ్డి. విజయనగరం జిల్లా వేపాడు మండలంలో విషాదం. వర్షాల కారణంగా ఇల్లు కూలి ఇద్దరు వృద్ధ దంపతుల మృతి. విశాఖలో నూతన వస్త్ర నిలయ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంట స్పోర్ట్స్ స్టార్ అయిన సింధు సినీతారలో. ఇక వివరాలు చూస్తే కనుక స్పోర్ట్స్ లా ప్రాముఖ్యతను అవగతం చేసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు జడ్జి అయిన నాగేశ్వర రెడ్డి అన్నారు. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలోని గత 2 రోజులుగా జరుగుతున్న 9వ ఫౌండేషన్ డే వేడుకల్లో భాగంగా ప్రముఖులు ప్రముఖంగా ప్రస్తుతించారు. ది గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పోర్ట్స్ లా అనే అంశంపై వక్తలు ప్రసంగించారు. న్యాయవృత్తికి సంబంధించి పలు అంశాల్లో నిష్ణాతులు కావాలని, దానికి సంబంధించి ప్రస్తుత న్యాయ విద్యార్థులు ముందుకు సాగిపోవాలని కూడా పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎదురయ్యే సంక్లిష్ట అంశాలను సున్నితంగా చక్కటి ప్రణాళికాబద్ధంగా అవగతం చేసుకుని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. When he asked me whether he wanted to meet me, whether I'll be in town during this weekend, I said, no, I have some program. Then when he asked about details, I told him, this is going to be the subject on which I'm expected to say something. Then he said, what is this sports law? I never heard about it. I told him, so am I. Anyhow, I made some exercise. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ సెప్టెంబర్ 26వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నట్లుగా సేవాదళ చైర్మన్ అయిన పెంటవల్లి సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడైన రఘువీరారెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా వెల్లడించారు. అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి అయిన ద్రోణంరాజు శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడైన బెహరా భాస్కర్ రావు, నగర మహిళా అధ్యక్షురాలైన పెడాడు రమణ కుమారి తదితర కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలోని కలెక్టర్కు మెమోరండం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా సేవాదళ కోఆర్డినేటర్ అయిన గంగాధర్, రాష్ట్ర మహిళా ఆర్గనైజర్ అయిన పరివీ ఖాన్తో పాటుగా కడియం ప్రసాద్, రామకృష్ణ, కన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. రేపు 9:30 పతాకావిష్కరణ. రేపు 26వ తారీఖు సోమవారం ఉదయం మన విశాఖపట్నంలోని కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో ఈ ధర్నా, ఈ యొక్క ప్రత్యేకవాద గురించి కార్యక్రమం నిర్వహించడానికి ఉదయం పార్టీ కార్యాలయం వద్ద, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఫ్లాగ్ ఆవిష్కరణ 9:30 ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి ఇక్కడ మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఇక్కడి నుంచి 11:30కి కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరాహార దీక్ష కార్యక్రమం చేసి అదేవిధంగా అందరం భాగంగా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నామని వాడు ప్రకటించడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా వస్తుంది, ప్రత్యేక హోదా వల్ల అనేక పరిశ్రమలు వస్తాయి, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ రేపు సేవాదళ వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా పత్రికా సోదరుల ద్వారా మేము కోరుతా ఉన్నాం. గంగవరం పోర్టు భద్రతా ప్రమాణాలపై రాష్ట్ర గవర్నర్ సమగ్ర విచారణకు ఆదేశించాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ అయిన గౌరవ అధ్యక్షులు గంగారావు కోరారు. సిపిఎం కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల ప్రాణాలు పోర్టు యాజమాన్యం పది తీసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని అన్నారు. పోలీసులు గంగవరం పోర్టు యాజమాన్యానికి సేవ చేస్తూ కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. పోర్టులోని భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించి కార్మికుల ప్రాణాలను కాపాడాలని కోరారు.
కార్మిక పక్షం నడవాల్సిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు పూర్తిగా గంగవరం పోర్టు ఆక్రమానికే కొమ్ముగాస్తున్నారని వాపోయారు. ఈ సమావేశంలో సీఏటీ అధ్యక్షులైన ఎస్వి కుమార్ తో పాటుగా కోశాధికారి జ్యోతి శరత్ తదితరులు పాల్గొన్నారు. గంగవరం పోర్టులో ఏ విధమైన భద్రతా చర్యలు చేపట్టట్లేదు. కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్న ఈ కంపెనీ కార్మికుల యొక్క జీవితాలతో నాటకాలాడుతూ ఉంటుంది, చలగాటమాడుతూ ఉంటుంది. కార్మికులకు కల్పించాల్సిన భద్రతా చర్యలు కనీసం పాటించకపోవడం వల్ల ఈ రోజున కార్మికులు ఈ పోర్టు ఏర్పడిన దగ్గర నుంచి చూసుకుంటే దాదాపు 15-20 మంది పైన చనిపోవడం అనేది జరిగింది. ఈ చనిపోయినటువంటి వారికి చాలా నామినల్గా డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవడంలా కానీ, ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించడంలా కానీ ఏ విధమైన చర్యలు కూడా గంగవరం యాజమాన్యం చేయటం లేదు. ప్రమాదంలో వి సత్యనారాయణ అనేటువంటి యువ కార్మికుడు అక్కడికక్కడే కుప్పగూలి చనిపోవటం జరిగింది. వీటికి ప్రధానమైనటువంటి కారణం పోర్టులో భద్రతా ప్రమాణాలన్నీ కూడా పూర్తిగా ఉల్లంఘన గురవటం. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య పోర్ట్ అయినప్పటికీ సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాలపైన, అవినీతిపైన, అలాగే భద్రతా ప్రమాణాలు లేకపోవటం మీద ఎలాంటి విచారణ జరిపించకపోవటం వల్ల గంగవరం పోర్టు ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక చర్యలు విడనాడి తక్షణమే పోర్టులో జరిగేటటువంటి అక్రమాలు, అవినీతి, కార్మిక వ్యతిరేక చర్యలపైన, భద్రతా ప్రమాణాలపైన వెంటనే దర్యాప్తు జరగాలి. ఇప్పటి వరకు చనిపోయినటువంటి కార్మికులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించేలాగా, వాళ్ళ కుటుంబాలు ఆదుకునేలాగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. ఉక్కు ఉద్యోగులకు మరిన్ని సేవలు అందించే విధంగా కోఆపరేటివ్ స్పోర్ట్స్ పాల్ వర్గం కృషి చేయాలని స్టీల్ ప్లాంట్ సీఎం రేణ మధుసూదన్ బాబు అన్నారు. ఉక్కునగరం సెక్టార్ ఐ షాపింగ్ కాంప్లెక్స్ లోని నూతనంగా కోఆపరేటివ్ స్పోర్ట్స్ లో ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాప్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు ప్రగతి పదంలో నడవడానికి కారణమైన ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాలకే తమ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. అంకిత భావంతో సంస్థ అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఏజ్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల కానీ ఈ రోజుల్లో మెడిసిన్ మీద ఆధారం ఉంటే చిన్నలకి పెద్దలకి అందరికి కూడా ఇష్టం అవుతుంది. మెడిసిన్ కాస్ట్ కూడా ఈరోజు చూస్తే మనం బయట మీద కొనుక్కోవటం అంటే లేదా షాప్స్లో కొనుక్కోవటం అంటే రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ షాప్లో మనకి అదే మందులు, మంచి స్టాండర్డ్ ప్రోడక్ట్స్ కూడా చక్కటి అంటే రీజనబుల్ ప్రైస్. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు పరిపూర్ణ వైద్యాన్ని అందించి కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామన్న ప్రజాప్రతినిధుల మాటలు ఇంకా గల్లీలోనే ఊగిసలాడుతున్నాయి. కొత్త ఆసుపత్రులు నిర్మిస్తామని బాజాలు కొడుతున్న నేతలకు ఉన్న ఆసుపత్రులను బాగు చేసే తీరిక, ఓపిక మాత్రం లేకపోతుంది. పేదల కోసం ఉన్న ఆసుపత్రులు, డిస్పెన్సరీల తీరుపై ఎవరూ తొంగి కూడా చూడటం లేదు. దీని స్థితిలో ఉన్న ఒక డిస్పెన్సరీపై వాజీ స్పెషల్ ఫోకస్ వద్దాం. ఇప్పుడు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకుని వారికి జబ్బు నయం అయ్యేంత వరకు సకల సదుపాయాలు కల్పిస్తోంది. ప్రాంతాల వారీగా ఆసుపత్రులను ఏర్పాటు చేసి అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇవన్నీ నేతల మాటలు, ఇదంతా బాహ్యపు వ్యవహారం. తెరవెనుక పరిస్థితి మాత్రం వేరుకులా దర్శనమిస్తోంది. పేదలకు అందనంత ఎత్తున వైద్యం, కార్పొరేట్ ఆసుపత్రుల హవా, ప్రభుత్వ ఆసుపత్రుల డీలాతో యావత్ ప్రజానికం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వన్టౌన్ ఏరియాలో ఒక జీవీఎంసీ డిస్పెన్సరీ, బయట పటారం లోన లొటారం మరణానికి ఇదొక చక్కని ఉదాహరణ. బయటికి చూసేందుకు భలే ఉన్నా లోపల వైద్యం మాత్రం సున్నా. అసలే విషజ్వరాల వ్యాప్తి జోరుగా ఉన్న ప్రస్తుత తరుణంలో పేదలకు ఉత్తమ వైద్యం అందించకపోగా పట్టింపు లేని తరంతో వ్యవహరిస్తున్న సిబ్బందిపై రోగులు మండిపడుతున్నారు.
కంటే వైద్యం అపరిశుభ్రత అభద్రత దుమ్ము ధూళి నిరుపయోగంగా రోగుల మంచాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ డిస్పెన్సరీకి మైనస్ పాయింట్లు ఎన్నో. జ్వరం వచ్చింది డాక్టర్ గారు కొంచెం వైద్యం చెయ్యండి అని బ్రతిమిలాడిన ఆ సిబ్బంది పట్టించుకోరు. అన్ని రోగాలకు రెండే మాత్రలు, తగ్గిపోతుంది ఇక వెళ్ళండి అన్న సమాధానాన్ని ఆ సిబ్బంది బట్టి పట్టారు. అక్కడ అందరూ డాక్టర్లే. అసలు వైద్యురాలు పని ఉండి బయటకు వెళ్తే ఆ సమయంలో అటెండర్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్ వరకు అందరూ రోగుల పాలిట వైద్యుల్లా అవతారం ఎత్తుతున్న పరిస్థితి. ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదండి. ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్న అటెండెంట్ రాసుకున్న వాళ్ళే మాత్రలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఎవరో ఇటు తెలిసిన వాళ్ళే డాక్టర్ గారు ఉంటారంటూ తెలిసిన వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు డమాయించుకొని లేకపోతే వీళ్ళు మెడిసిన్ ఇచ్చి పంపించేస్తున్నారు తప్పించి, లేకపోతే మెడిసిన్ రాసుకొని ఎదుర్కొని మెడికల్ స్టోర్లు కొనుక్కోమంటున్నారు. అక్కడికి వెళ్తే ఆడేదో మాత్రలు ఇస్తున్నాడు. సార్ ఇవి కాదు సార్ అంటే అవి ఒకటి వెళ్ళిపోయింది అంటున్నారు వాళ్ళు. ఇక్కడ మాత్రం డాక్టర్ గారి దగ్గరికి రమ్మించుకుని వెళ్ళలే, ఎవరన్నా తెలిసిన వాళ్ళు అయితేనే వెళ్తున్నారు. అటెండెన్స్ రాసుకున్న వాళ్ళు వాళ్ళే రాస్తే వాళ్ళే మాత్రలు ఇచ్చేస్తున్నారు. అసలు మెడిసిన్ ఇస్తున్నారు, సీట్ మీద కూడా రాయట్లేదండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కానీ డమాయించి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కానీ ఆ మెడిసిన్ రాయట్లేదండి. కానీ ఈ హాస్పిటల్ మాత్రం పెట్టారు పేరుకి, చాలా పెద్ద హాస్పిటల్ ఉంది కానీ అసలు వేస్ట్ అండి. ఈ హాస్పిటల్ అనకూడదు కానీ రాజకీయ నాయకులు ఎలా అంటారు కానీ ఎవరు కూడా చూసి దిక్కులేదండి ఈ హాస్పిటల్కి. ఈ హాస్పిటల్ని చూడడానికి చాలా చండాలంగా ఉంది హాస్పిటల్. ఇదంతా ఒక ఎత్తైతే ఆసుపత్రిలో తిష్టి వేసుకుని కూర్చున్న అపరిశుభ్రతతో మరో ఇబ్బంది. రోగం నయం చేసుకునేందుకు వచ్చిన రోగులు ఆ మరుగుదొడ్లు ఉపయోగిస్తే ఒకటికి రెండు రోగాలు సోకక మానవు. చూడగానే వాంతి వచ్చే విధంగా ఉన్న ఆ మరుగుదొడ్లను ఎవరైనా ఉపయోగిస్తారా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందికి ఎందుకింత నిర్లక్ష్యం? ఆసుపత్రికి వచ్చే రోగులు కూడా తోటి మనుషులే అన్న ఇంకిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ టెస్టులు ఏమైనా చేయించుకోవాలనుకున్నండి, టెస్టులు మాత్రం టెస్టులు అతను ఎవరో ఉంటే అతను డాక్టర్ అతను ఎవరు తెలియదు, అతను మాత్రం అతను చేస్తారండి. ఒకవేళ ఎవరికైనా బాత్రూమ్ ఏదైనా అర్జెంట్ అనుకోండి, ఆ బాత్రూమ్ లోకి వెళ్ళే బదులు ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చిన బెస్ట్. బాత్రూమ్ లోకి వెళ్తే ఉన్న రోగాలు కూడా కంపల్సరిగా ఇంకా ఎక్స్ట్రా వస్తాయి. అంతే తప్పించి ఈ హాస్పిటల్ పేరుకేనండి, చూడడానికి ఇంత పెద్ద పార్క్ ఉంది, ఇది ఉంది, ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది కానీ తీసి ఇది పార్క్ కట్టుకున్నంత ఉత్తమం లేదండి. నిజమేనండి, తీసి ఈ హాస్పిటల్ మనం చాలా వేస్ట్ అండి. చెత్త చెదారంతో ఖాళీ టానిక్ సీసాలు, సిలైన్ బాటిల్లు, ఇంకా ఎన్నో వ్యర్థ పదార్థాలు ఆసుపత్రిలోనే కొరువు తీరుతున్నాయి. స్వచ్ఛ భారత్ నినాదానికి పూర్తి వ్యతిరేకంగా దర్శనమిస్తున్న వాంటోమ్ జీవీఎంసీ డిస్పెన్సరీపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. రాయల్ ఫర్నిచర్ ఇప్పుడు సీతంపేట వైజాగ్ లో ఇండియన్ అండ్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అతిపెద్ద కలెక్షన్. సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా తయారవడం అత్యంత నాణ్యమైన ఫర్నిచర్, అతి తక్కువ ధరలకే లభ్యం. అన్ని రకముల ఫర్నిచర్ హోల్సేల్ చైనా, మలేషియా, థాయిలాండ్ నుండి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేయడం వలన ఎక్స్క్లూజివ్ ఫర్నిచర్ ఛాలెంజింగ్ ధరలకే మా వద్ద లభ్యం. బెడ్రూమ్ సెట్, డైనింగ్ సెట్, ఎక్స్క్లూజివ్ సోఫా, ఆఫీస్ ఫర్నిచర్, కంప్యూటర్ టేబుల్, వార్డ్రోబ్, టీవీ స్టాండ్, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా అన్ని రకముల లేటెస్ట్ డిజైన్స్, ఫ్రెష్ మోడల్స్, ఆఫీస్ అండ్ హోమ్ ఫర్నిచర్ ఛాలెంజింగ్ ధరలకి. ఆల్ ఫర్నిచర్ ఐటమ్స్ పై ఫ్లాట్ 30% డిస్కౌంట్. విచ్చేయండి శ్రీ రాయల్ ఫర్నిచర్, వివేక ప్లాజా, సీతంపేట, విశాఖపట్నం, ఆపోజిట్ మోహన్ స్వీట్, ఓల్డ్ గాజువాక. ఫోన్ 9985170999. సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాద్భుత అవకాశం లలితా త్రిపుర సుందరి పీఠంలో మహామహిమాన్వితమైన ఆశ్వేజ శుద్ధ పాడ్యమి
అక్టోబర్ 1వ తేదీ శనివారం నుండి 11వ తేదీ మంగళవారం వరకు జరిగే నవరాత్రి మహోత్సవాలలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొనే అద్భుత అవకాశం. అతి శక్తివంతమైన చండీ, ప్రత్యంగిర, రాజశ్యామల, వారాహి, మహాలక్ష్మి, మహా సరస్వతి, ఆదిత్య నవగ్రహ, త్రిశూల పాశుపత నవావరణ అర్చన వంటి హోమములు నిష్ఠాగరిష్ఠులైన శక్తిమాలను ధరించియున్న ఋత్వికులచే జరుగును. ఈ ఉత్సవాలలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. ఈ జన్మలో లభించే అపూర్వ అవకాశం. ఒక ఫోన్ కాల్ ద్వారా గాని స్వయంగా సంప్రదించండి. అమ్మవారి అనుగ్రహ అదృష్టమును పొంది తరించండి. శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం, సింహాద్రి నగర్, సింహాచలం బస్ డిపో ప్రక్కన ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా మీ ఇంటి వద్ద ఈ హోమములు జరిపించుకున్న సర్వ శుభములు కలుగును. ముందుగా మీ గోత్ర నామములను నమోదు చేసుకోండి. మా ఫోన్ నంబర్ 9000985000. నవరాత్రులలో నిత్యాన్నదానంలో గాని, గోపూజలలో గాని, నవ అలంకారాలలో గాని భక్తులు పాల్గొనవచ్చు. మీ శక్తి కొలది వితరణా దానములు చేసి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరిగి స్వాగతం. విజయనగరం జిల్లా వేపాడు మండలం బొక్కనాయుడుపేట గ్రామంలోని విషాదం చోటు చేసుకుంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షం ఇద్దరు వృద్ధదంపతుల ఉసిరి తీసింది. కరియప్పారో నాగరాజమ్మ దంపతులు రాత్రి నిద్రలోనే మృత్యువాత పడ్డారు. రాత్రి అంతా కురుస్తున్న వారి వల్ల మిద్దె ఇంటిపై కప్పు కూలి వీరిద్దరూ మరణించారు. వారు పడుకుని ఉండగా మిద్దె ఇల్లు మొత్తం కూలిపోవడంతో వారిద్దరూ సజీవ సమాధయ్యారు. ఈ దంపతులకు 5 సంతానం, ఒక కొడుకు, 4 కూతులు కాగా అందులో పెద్ద కుమార్తె, ఒకగానొక కొడుకు మరణించారు. వీరితో పాటుగా కోడలు, మనవలు కూడా ఉంటున్నారు. రాత్రి ఇంటిలో దంపతులు ఇద్దరే ఉండటం వల్ల మిగతా వారి ప్రాణాలు దక్కాయి. రెక్కడ తగిన డొక్కాని వీరి జీవితాలు ఇలా ముగిసిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు వెపుకులాయి. పరంగా రాయితీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సీఎం గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తారని మరొకసారి తెలియజేస్తూ రెవెన్యూ యంత్రాంగం వాళ్ళ యొక్క సంబంధించిన విషయాలన్నింటినీ కులంకుశంగా మరి జిల్లా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారికి సమర్పించాలని నేను కూడా వాళ్ళని కోరుతూ మరొకసారి వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి సంఘటనకి మరి నేనైతే చాలా చింతిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు అధికారులు ఆదేశించారు. గాజువాక జోనల్ కార్యాలయంలో నియోజకవర్గ సమస్యలపై సమీక్షించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఇళ్ల క్రమబద్ధీకరణతో పాటుగా ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి 118, 296, 301 జీవోలను తీసుకొచ్చారని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని ఈ సందర్భంగా అధికారులకు సూచనలు జారీ చేశారు ఆయన. చిత్రలేఖనంపై నేటి విద్యార్థిని విద్యార్థులు మక్కువ చూపాలని, అప్పుడే వారు మరింత ఉన్నత శిఖరాలు అనుభవించగలిగిన వారవుతారని శంకరరావు కల్చరల్ అసోసియేషన్ నిర్వాహకులు రామ్మోహన్ తెలియజేశారు. నేడు శివాజీ పార్క్ దరి నవేర ఫంక్షన్ హాల్లోని చిన్నారుల చిత్రలేఖన పోటీలను వారు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనం నుంచే చిన్నారులకు చిత్రతనంపై అవగాహన కల్పించినట్లయితే కనుక వారు మరింత స్థాయిలో రాణించగలుగుతారని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా నేటి తరం తల్లిదండ్రులు చదువుపై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నారని, తద్వారా పిల్లలు అనేక ఒత్తిడికి గురవడంతో శారీరకంగా అనేక సమస్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారైన. ఇదే అయితే కనుక ఇతర దేశాలతో చిత్రలేఖనంతో ప్రత్యేక తరగతులు కూడా కేటాయిస్తారని కూడా తెలిపారు. వారికి మరింత ప్రోత్సాహం అందించాలని కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులకి వారు పిలుపునిచ్చారు. మా శంకారావు కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా
ఈ రోజు ఈ సవేరా ఫంక్షన్ హాల్లో ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ అన్నది కండక్ట్ చేస్తున్నాం. 15 సంవత్సరాల్లో పిల్లలకు వీళ్ళందరికీ కూడా దాదాపు 30 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత పిల్లలకి 3 గంటలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం, దానిలో కూడా 30 ప్రైజులు ఇస్తాం. సాయంకాలం 7 గంటలకు జరిగే బహుమతి ప్రదానోత్సవంలో జీవీఎంసీలో మొన్న 10th క్లాస్లో 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైన అత్యుత్తమ మార్కులు తెచ్చుకున్న 15 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున వాళ్ళకి క్యాష్ అవార్డులు అందజేయడం జరుగుతుంది. 25 ఏళ్ల క్రితం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఉత్తరాంధ్ర ప్రజల జీవితాన్ని అతలకోతలం చేశాయని విప్లవ రచయితల సంఘమైన విశాఖ కన్వీనర్ శ్రీనివాసరావు అన్నారు. విర్సం ఉత్తరాంధ్ర యూనిట్ ఆధ్వర్యంలోని పౌర గ్రంథాలయంలోని 25 ఏళ్ల ఆర్థిక సంస్కరణలు ఉత్తరాంధ్ర కవిత అనే అంశంపై ప్రముఖ చర్చా కార్యక్రమం జరిగింది. దీనికి సందర్భించి ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. అధికార మార్పిడి అనంతరం పరిస్థితుల్లో బతుకు పోరాటంగా మారిందని అన్నారు. 25 ఏళ్ల ప్రపంచీకరణ ఆర్థిక మానవ సంబంధించమే దీనికి సంబంధించి పెరుమార్పుకు కారణమైందని తెలిపారు. చిన్న పరిశ్రమలు మూతపడి ప్రజల్ని కాలుష్య దరికి తీసుకెళ్లి పరిశ్రమలకు అంకురార్పణ జరిగే విషయంగా అభివృద్ధి జరిగిందని ఈ సందర్భంగా ఉపోద్ఘటించారు. ఇలా విధ్వంసం అవుతున్న కాలం చప్పుడును ఉత్తరాంధ్ర కవులు బలంగా పట్టుకున్నారని అన్నారు. ఈ 25 ఏళ్లు ఉత్తరాంధ్ర నుంచి అనేక మంది కవులు కాలం వంతెనపై నడిచి వచ్చారని ఈ సందర్భంగా ఉపోద్ఘటించారు. దోపిడీలకి గురవుతాం. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాలు. రెండు, బయట నుంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ వనరులని ఇక్కడ శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నటువంటి సందర్భం రెండోది. ఈ రెండు రకాల దోపిడీకి ఇవాళ ఉత్తరాంధ్ర గురవుతుంది. ప్రపంచ మట్టంలో దేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడించి మన ఇండియా ఒక గౌతవ పథకాన్ని చాటి చెప్పిన మన రాష్ట అమ్మాయి ఒలింపిక్ లో రజతం పథకం సాధించిన సింధుకి ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు ఫ్లాట్ను బహుమతిగా అందజేశారు. దీనికి సంబంధించి ద్వారకా నగర్ దగ్గరలోని షోరూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన సింధుకి తమ ఉడా అప్రూవ్డ్ ఫ్లాట్లో ఒక ఫ్లాట్ను కారుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. త్వరలోనే వాటిని సింధుకు అందజేయనున్నామని కూడా తెలియజేశారు. ముఖ్యంగా మహిళల సత్తాను చాటి చెప్పినందుకు ఈ బహుమతిని అందజేయాలని తాము అనుకున్నట్లుగా తెలియజేశారు. త్వరలోనే వాటిని అందజేస్తున్నట్లుగా కూడా ఈ సందర్భంగా వివరించారు. పివి సింధు గారికి నిజంగా మనం చాలా అభినందనలు తెలపాలి. దేశ ప్రఖ్యాతిని మనకి ఇచ్చారు అమ్మాయి. అలాగే ఏఎన్ఆర్ ఎస్టేట్స్ తరపున 350 గజాలు సైటు మేము ఏఎన్ఆర్ గ్రూప్ తరపున ఇవ్వటం జరిగింది. డాక్యుమెంటేషన్ అంతా కూడా మేడం గారికి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన పివి సింధు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ 350 గజాలు సైట్ ఇవ్వటం అన్నది నిజంగా ఉడాలు ఇవ్వటం ఎప్పుడూ ఇవ్వట్లో మేము 350 గజాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగింది. 1984వ సంవత్సరంలో చదువుకుని ప్రయోజకులే చదివిన స్కూల్తో పాటుగా ప్రాణమిత్రులు ఒకరిపై మరొకరు ప్రేమానుభావంతో నాటి గుర్తులను మలినం చేసుకుని దాన్ని సందర్భించి అంతా ఒకే దానిపై కలుసుకున్న వేళ ఇది. 1984-85 సంవత్సరంలోని ముసర్లో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు నేటి శివాజీ పార్క్ దరి ఓ ప్రైవేట్ హోటల్లో ఆత్మీయ కలయిక పేరుతోటి ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుపై శ్రద్ధ కనిపించేలాగా ఉపాధ్యాయుల ప్రోత్సాహం తమకు ఎంతగానో లభించిందని, వారు తమను ఈ స్థాయికి తీసుకురావడంలో వారి యొక్క గొప్పే చాలా విధంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు. ఎంత ఉన్న చదువులు చదివినా అప్పటి మాస్టర్లు అందించిన ప్రోత్సాహం ఎంతో గొప్పదని కూడా ఈ సందర్భంగా ఉపోద్ఘటించారు. అనంతరం ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అసలు అడ్రస్లు ఎవరు కూడా తెలియదు మాకు, ఒక్కళ్ళ అడ్రస్ కూడా తెలియదు. వాళ్ళందరూ అడ్రస్ కూడా గ్యాదర్ చేసి మాస్టర్లు రాలేకపోయినా బ్రతిమాలి అంటే వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించారు. వచ్చినందుకు ఫస్ట్ మాస్టర్లందరికీ టీచర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా పిలిచిన వెంటనే అన్ని పనులు మానేసుకొని వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పూర్వ విద్యార్థులు అందరూ మమ్మల్ని బాగా గుర్తుంచుకొని బాగా సన్మానించి చేసినందుకు మేము చాలా వారందరికీ మొత్తం మాకు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నాం. ఆత్మీయత చూపించి అభిమానం చూపించినందుకు ఈ ఆత్మీయ కలయిక అనేది చాలా బుధాహం శ్లాఘనీయం, నిజంగా మెచ్చుకోదగింది. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కలయిక దేశ భవిష్యత్తులో ఎంతో పురాతనంగా
ఇది నాందిగా పలుకుతుందని నా ఒక నమ్మక ఉద్దేశం. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, దాన్ని సాధించేందుకు జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ బాటలోనే తామంతా నడుస్తామని జనసేన కార్యకర్త సతీష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ విశాఖ సిటీ అభిమాన సంఘం ఆధ్వర్యంలోని పౌర గ్రంథాలయంలో ప్రత్యేక హోదాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, బీజేపీ టీడీపీ నాయకులు చెప్పినట్లుగా ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. ప్రత్యేక హోదా లభిస్తే పన్ను రాయితీలు లభిస్తాయని అన్నారు. రాయితీ లభించడం వలన భారీగా పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుందని అన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు, విదేశీ బ్యాంకుల ద్వారా లభించే రుణాల్లో 90% గ్రాంట్ లభిస్తుందని ఈ సందర్భంగా వారు అంతా తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల కేవలం పారిశ్రామిక రంగానికే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతారని ఈ సందర్భంగా వారంతా ఉపోద్ఘటించారు. పాలకులు వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు చూస్తుంటే అసలు రాష్ట్రాన్ని ఎడి తీసుకెళ్ళిపోతానన్న ఒక అనుమానం మాకు కలుగుతుంది. దాని మీద విద్యార్థులకిను మా యొక్క జనసేన ఫాలోవర్స్ అందరికీ దశానిర్దేశం ఇవ్వడానికి వైజాగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు సెమినార్ జరుగుతుంది. ముఖ్యంగా సెమినార్ ఉద్దేశం ఏంటంటే, ఏదో పొలిటికల్గా అందరినీ విమర్శించేసి ఇదేదో చేద్దామని కాకుండా, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చల్లో ప్రత్యేక హోదా సంబంధించిన మెయిన్ మెయిన్ అంశాల పట్ల ఒక గంటన్నర సెమినార్ ఉంటుందండి. ఈ సెమినార్లో అందరి యొక్క అవకాశం కానీ వారి వారి ఉద్దేశాలు కానీ తెలియజేసిన తర్వాత, దాని ద్వారా మనం ఈ రిపోర్ట్నంతటిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మన అభిమానులందరికీ పంపించి మన అవగాహన సదస్సుతోడైనా సరే ఈ పాలకుల్లో కదలిక రావాలని మేము కోరుకుంటున్నామండి. వాల్టర్ అప్లెట్స్ లో నూతనంగా ఏర్పరిచిన కళామందిర 25వ షోరూమ్ ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఒలింపిక్స్ విజేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. విశాఖనగరం ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. ఇందుకే ఇటీవల జరిగిన బ్రిక్స్ తో పాటుగా ఐఎఫ్ఆర్ సీఫుడ్ షో నిదర్శనంగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ నగరం అతిపెద్ద నగరంగా ఏర్పడిందని అన్నారు. కళామందిర నిర్వాహకులు మరిన్ని బ్రాంచ్లను ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. క్రీడాకారిణి సింధు కూడా మాట్లాడారు. తాను విశాఖ రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కళామందిర 25వ బ్రాంచి ప్రారంభోత్సవంలో పాల్గొనడం, తనకు సిల్వర్ మెడల్ రావడం యాదృచ్ఛికంగా జరిగాయని అన్నారు. కాగా షోరూంలోని ఫోర్ల ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరోయిన్లు రాశీఖన్నాతో పాటుగా నివేద థామస్ తో పాటుగా శ్రియ శర్మ, నిత్య మేనన్, ప్రభా జైష్వాల్ కూడా హాజరయ్యారు. కళామందిర అధినేత కళ్యాణ్ కూడా మాట్లాడారు. విశాఖలో షోరూమ్ ను ఏర్పాటు చేయడం ఆనందకరంగా ఉందన్నారు. స్మార్ట్ సిటీకి ఎదుగుతున్న విశాఖలో షోరూమ్ దిగ్విజయంగా నిర్వహించగల సత్తా తమకు ఉందని తెలిపారు. కమెంట్స్ వచ్చాయి ఫర్ నిమలా కాన్వెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఐ హోప్ టు గెట్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. అండ్ కళామందిర్ కోసం నేను ఏం చెప్పాలి, చాలా మంచి కలెక్షన్గా ఉంది, చాలా పెద్ద బ్యానర్ అండ్ చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాజ్ 8 to 9 years old హవ్ డన్ అన్ అడ్వర్టీజ్మెంట్ ఫర్ కళామందిర్ అండ్ హీరోయిన్ లాగా టు బీ హియర్ చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. థ్యాంక్ యూ a lot for inviting me to grace this occasion. I am it is my pleasure and it is my honor actually to be part of it. And naaku cheetlu ante chaala chaala ishtam, ala match varu my favorite color today. So thank you so much guys and I wish them my heartfelt thanks and best for them to grow further on. నాకు వైజాగ్ చాలా ఇష్టం అండ్ పీపుల్ ఐ లైక్ దెమ్, వైజాగ్ ఆల్వేస్ ఎలక్షన్ ఉంది అండ్ మీకు నచ్చుతుంది, సో ప్లీజ్ కమ్ నౌ సీ ది కలెక్షన్ అండ్ సాయి దట్ ఐ యామ్ వెరీ ఇన్స్పైర్డ్. Kalyan garu for honoring me here today and also I tripped on the 25th anniversary. Yes, we'll be up there. This is among the opening underneath the career. But I got to see that the varieties in there and different varieties in there and shada varieties in there. One of the
కృష్ణ సమావేశం కావచ్చు, నిన్న జరిగిన ఇంటర్నేషనల్ సిటీ ఫెస్టివల్ కావచ్చు, ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వైజాగ్ లో పెడతా ఉన్నాయి. ముఖ్యంగా స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే బిగ్గెస్ట్ సిటీ విశాఖ. ఈరోజు దాదాపు 20 లక్షల మంది పైగా పాపులేషన్ తోటి నగరం సర్వేలను అభివృద్ధి చేస్తా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏయువైఎస్ మూర్తి ఆడిటోరియంలో న్యాయ విద్యార్థుల కార్యక్రమం, స్పోర్ట్స్ లాన్ ఉద్దేశించి ప్రసంగించిన హైకోర్టు జడ్జి నాగార్జునరెడ్డి. విజయనగరం జిల్లా వ్యాపార మండలంలో విషాదం, వర్షాల కారణంగా ఇల్లు కూలి ఇద్దరు వృద్ధ దంపతుల మృతి. విశాఖలో నూతన వసతి నిలయ ప్రారంభం, ముఖ్య అతిథులకు హాజరైన మంత్రి గంట, స్పోర్ట్స్ స్టారైన సింధు సినీదార్లం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇండియా ప్రసారమయ్యే వాజీ మార్నింగ్ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.